చేయటం లేదు. మీరు చేసినటువంటి పాపాలే మీ వెంటబడి వెంటాడుతున్నాయనే విషయాన్ని మీరు గమనించండి. అంతే తప్ప మరొకరి మీద బురదల్లే కార్యక్రమం దయచేసి చేయవద్దని మీ ద్వారా కోడెల శివప్రసాద్ గారికి వారి కుటుంబానికి కూడా మనవి చేస్తున్నాను. తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా మా కోడెల శివప్రసాద్ అన్యాయంగా కేసులు పెట్టారు అన్నవాడు ఒక్కడు లేడు. నిజంగా నీకు అన్యాయంగా కేసులు పెడితే ఒక్కడు కాబట్టి ఒకడైనా దొరుకుతాడు కదా, మీ తెలుగుదేశం కార్యకర్త కానీ మీ తెలుగుదేశం నాయకుడు కానీ. నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారికి, మనవి చేస్తున్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీ రోజు నీతి వాక్యాలు చెప్తున్నారు కదా, కోడెల శివప్రసాద్ గారి విషయం గురించి ఇంతవరకు మీరు మాట్లాడలా, దమ్ముంటే మాట్లాడమంటున్నారు, మాట్లాడకపోతే తక్షణమే కోడెల శివప్రసాద్ సస్పెండ్ చేయమని చెప్తున్నారు మీ పార్టీ నుంచి. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి శాసనసభకు సంబంధించినటువంటి ఫర్నిచర్ ని వాళ్ళ అబ్బాయి షోరూమ్ లో దాచుకున్నటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని మీ పార్టీలో కొనసాగిస్తున్నారే అంటే అర్థం ఏంటి? కోడెల శివప్రసాద్ దొరికిన దొంగ, చంద్రబాబు దొరకని దొంగ. నిదానంగా, చంద్రబాబు కూడా దొరుకుతాడు. నిజంగా మీకు చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే కోడెల శివప్రసాద్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కొంతమేరకైనా నువ్వు రక్షించబడే ప్రయత్నం చెయ్యి. అలా కాకుండా అంటున్నాయంట, రెండున్నర మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విఫలమైంది, పాలించే అర్హత పోయింది. నిజమే, రెండున్నర మాసాల్లో మాకు పాలించే అర్హత పోయింది. మీరు రెండున్నర మాసాల్లో అపోజిషన్ లో ఉండి పాలించే అర్హత తెచ్చుకున్నారు, 23 సీట్లు తిరిగి రండి వచ్చి కూర్చోండి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి స్థానంలో, సిగ్గుండాలంటున్నా. రెండున్నర మాసాలకే మా మీద ఈ రకంగా విమర్శలు చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయారు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తున్నాను. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం అలవాటు బాగా పడ్డాడు. పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకపోతే ఆయన నిద్రపట్టదు. మళ్ళీ ఇప్పుడు అపోజిషన్ లో కూడా ఉండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఎవరిని విమర్శిస్తాడంటున్నాను. ఏంటి చేసింది? నేను ఒక మనవి చేస్తున్నా, వరద సహాయ కార్యక్రమాలు చేయటంలో పూర్తిగా ఈ ప్రభుత్వం సఫలమైంది, చాలా జాగ్రత్తలు తీసుకున్నది. చంద్రబాబు నాయుడు గారి లాగా గోదావరి పుష్కరాలు మెయింటైన్ చేయలేక 38 మందిని పొట్టన పెట్టుకున్నావు, నాకు అర్థం కాలేదు. నువ్వు మాపు నీతులు చెప్తావా? వరదొచ్చింది, వరదలో కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. మునిగిపోయిన ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరక్కోకుండా పశువుల్ని కాపాడాం, అందరినీ కాపాడాం. మా మంత్రులందరూ ప్రతి ఊరు తిరిగారు, సహాయ కార్యక్రమాలు దిగ్విజయంగా చేశాం. అయినా చంద్రబాబు నాయుడు గారికి సహాయ కార్యక్రమాలు చేయనట్టుగాను, ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టుగాను, ఎమ్మటి ఈ ప్రభుత్వం దిగిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నట్టుగాను ఇలాంటి తాపత్రయ పడతా ఉన్నాడు. కాస్త ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవి కాస్త పక్కన పెట్టి కాస్త చిత్తశుద్దిగా ఆలోచించేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తే బాగుంటుంది తప్ప వరదల్ని రాజకీయం చేసి మా మీద విమర్శ చేయడం తగదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.